900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములని స్మరించుకోవడం తెలుగు వారి బాధ్యత అని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన భవన్లో గురువారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్తో పాటు జేసీ రోనంకి కూర్మానాథ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శనీయమన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరజీవిగా నిలిచిన శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి దేశవ్యాప్తంగా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికారు. ఆ నిర్ణయం వల్ల ఇప్పటికీ కూడా ఇంత గొప్ప దేశం ఒక దాటమే ఉంది. అందరూ కూడా భారతీయులుగా సోదరులుగా మనగలుగుతున్నాం. ఎవరి ప్రాంతంలో వారు వారి భాషను మాట్లాడుకుని ఆ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసుకునే పరిస్థితికి ఈ భాష అన్నింటినీ కూడా అధికార భాషలుగా గుర్తించబడడానికి కూడా ఇటువంటి ప్రాణత్యాగం ఎంతో చూసుకుంటూనే భారతీయులు అని గర్వంగా ఒక దేశంగా మనం ఆ మహనీయులందరినీ స్వాతంత్ర సమరయోధులందరినీ కూడా మనం ఎప్పటికీ శ్లాఘించాలి. దేశం కోసం కొంతైనా మనం త్యాగం చేసే ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా శ్రీ పొట్టి శ్రీరాములు వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. మనం ఇందాక విన్నాం మహాత్మా గాంధీజీ ఇటువంటి వారు మరొక 11 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వాతంత్రం సాధించవచ్చు అని చెప్పడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే అప్పట్లో 12 ప్రావిన్స్ ఉండేవి. సో ఈలాగా ప్రావిన్స్ అవుతుందా మొత్తం దేశం అంతా కూడా స్వాతంత్రం తీసుకోవచ్చు. బ్రిటిష్ వారిని భారతంలో వచ్చానే ఒక మంచి సందేశాన్ని అప్పుడు ఇవ్వడం జరిగింది. అంత సామర్థ్యం కలిగిన గొప్ప నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. అలాగే ఎంతో మంది తెలుగు వారు స్వాతంత్ర సమరయోధులుగా మనందరికీ కూడా మన జాతి మన గౌరవం మన ప్రాంతం యొక్క అభిమానాన్ని చాటి చెప్పే విధంగా అప్పట్లో ఎన్నో త్యాగాలు చేశారు. వారందరినీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిందిగాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్.